हेलो अंडी, ना पेरु सुजाता स्टीफन। मनम वेजिटेरियन अंड नॉन वेजिटेरियन डाइट्स गुरिंचि तेलुसुकुंदाम। सो ई वेजिटेरियन डाइट्स लो मुख्यंगा एंटंटे एक्कुवगा वेजिटेरियन नि प्रिफर चेसे वाळ्ळु वेजिटेबल्स तो कूडिन आहारं तीसुकोवडं अंड कंप्लीट नॉन वेज फुड्स नि अवॉइड चेस्तू వెజిటేరియన్ ద్వారా ఉండేవాళ్ళని మనం వెజిటేరియన్స్ అంటాం. అలానే నాన్ వెజ్ ఫుడ్స్ తినేవాళ్ళు లైక్ చికెన్, ఎగ్, ఫిష్ ఇలాంటివి వాళ్ళు రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకునే వాళ్ళని మనం నాన్ వెజిటేరియన్ డైట్స్ అని అంటుంటాం. కాకపోతే ఈ రెండిట్లో కూడా మనకి చాలా వరకు అన్ని పోషకాలు మనకి లభిస్తాయి కాబట్టి, ముఖ్యంగా ప్రోటీన్స్ మనకి వెజిటేరియన్లోను నాన్ వెజిటేరియన్లోను కూడా మనకి లభిస్తాయి కాబట్టి, మన యొక్క ఫుడ్ ప్రిఫరెన్సెస్ని బట్టి, మన యొక్క ఆహారపు అలవాట్లను బట్టి మనం వెజిటేరియన్గా కొంతమంది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, అలానే నాన్ వెజ్ని ఇష్టపడుతూ ఉంటారు. సో ముఖ్యంగా ఏంటంటే మన శరీరానికి కావలసిన పోషక పదార్థాలు మనం అందిస్తున్నామా లేదా అన్నది చాలా వరకు ఇంపార్టెంట్. ఈ యొక్క అలవాటులను బట్టి మనం వెజిటేరియన్గా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా ఇది చాలా వరకు వెజిటేరియన్ డైట్స్లో కూడా మనకి మంచి బెనిఫిట్స్ మన శరీరానికి వస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో చాలామంది ఎక్కువ వెజిటేరియన్ డైట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు, అంటే వేగన్ డైట్స్ని ప్రిఫర్ చేస్తుంటారు. అండ్ అదర్ కంట్రీస్లో లైక్ వెస్టర్న్ కంట్రీస్లో కూడా చాలామంది ఇప్పుడు వేగన్ డైట్స్కి ఎక్కువగా వాళ్ళు మక్కువ చూపిస్తున్నారు, అంటే వెజిటేరియన్తో ఉండడానికి. కాకపోతే మన ఇండియన్ ట్రెడిషన్లో ఈ వెజిటేరియన్ డైట్స్ అనేవి చాలా ఎక్కువగా మనకి ఉన్నవి ఇవి. సో అందువల్ల ఇప్పుడు బీయింగ్ ఏ వెజిటేరియన్ వల్ల మనకి ముఖ్యంగా ఏంటంటే మన శరీరానికి చాలా వరకు ఈ మెటబాలిజం బూస్టప్ అవ్వడానికి, తర్వాత ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా ఏంటంటే అవన్నీ ఆల్కలైన్ ఉంటాయి కాబట్టి ఎసిడిటీ కానీ మనకి ఇండైజెషన్స్ రాకుండా ఉండడానికి, తర్వాత వీటిల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్యాన్సర్స్, ఇప్పుడు వచ్చే అనేక రకాలైన జబ్బుల నుంచి కాపాడడానికి మనకి ఈ వెజిటేరియన్ డైట్స్ చాలా వరకు బెనిఫిట్ ఉంటాయి. సో ముఖ్యంగా ఈ క్యాన్సర్తో బాధపడే వాళ్ళు కానీ లేకపోతే అనేక రకాలైన జబ్బులతో బాధపడే వాళ్ళని ఎక్కువగా వెజిటేరియన్ డైట్స్ని మేము ప్రిఫర్ చేయమని కూడా చెప్తూ ఉంటాం. ఎందుకంటే వాటిల్లో ఎక్కువగా ఈ కెమికల్స్ కానీ లేకపోతే ఎక్కువ హై మన మెటబాలిజంని డిస్టర్బ్ చేసే కెమికల్స్, తర్వాత హార్మోనల్ ఇచ్చేసేవి, ఇంబ్యాలెన్స్ చేసేవి లేకుండా ఉంటాయి కాబట్టి, తర్వాత మైండ్ కూడా చాలా వరకు స్మూత్గా కామ్గా ఉండడానికి ఈ వెజిటేరియన్ డైట్స్ని చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు. సో వెజిటేరియన్ డైట్స్లో ముఖ్యంగా ఏంటంటే మనం ఫోకస్ చేయాల్సింది ప్రోటీన్స్ మనం శరీరానికి అందజేస్తున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. బీయింగ్ వెజిటేరియన్ చాలా వరకు మంచిది కానీ ప్రోటీన్స్ లోపాలు చాలామంది వెజిటేరియన్ డైట్స్లోనే ఉంటున్నాయి. సో అందువల్ల ప్రోటీన్ని మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో వెజిటేరియన్ డైట్స్ని పాటిస్తూ ఎలాంటి ప్రోటీన్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలన్నది మనం ఫోకస్ చేసుకొని, ముఖ్యంగా ఏంటంటే వెజిటేరియన్ సోర్సెస్ చాలా తక్కువగా ఉంటాయి వెజిటేరియన్లో, లైక్ మనకి సోయా కానీ లేకపోతే పన్నీర్, మిల్క్ ప్రోడక్ట్స్, తర్వాత చాలా వరకు ఈ పప్పు ధాన్యాలు లైక్ రాజ్మా, చోలే, శనగలు, బొబ్బర్లు ఇవే మనకి ప్రోటీన్ సోర్సెస్ కాబట్టి వీటిని మనం రెగ్యులర్గా తీసుకోవాలి. చాలామంది వెజిటేరియన్స్లో ఏంటంటే ఒక మీల్లో మామూలుగా మనం పప్పు తీసుకుంటాము, అలా కాకుండా మూడు మీల్స్లో కూడా ఈ వెజిటేరియన్ ప్రోటీన్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసి తీసుకోవడం వల్ల ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది కాబట్టి ఈ వెజిటేరియన్ డైట్స్ చాలా వరకు మంచిది. కాకపోతే ప్రోటీన్ సోర్సెస్ మనం ఇంక్లూడ్ చేసుకోవడం చాలా వరకు మనం ఫోకస్ చేసుకొని వాటిని అన్ని మీల్స్లో ఉండేలాగా చూసుకోవటం వల్ల మనకి వెజిటేరియన్ డైట్స్లో మనకు అన్నీ కూడా పోషక పదార్థాలు మంచిగా లభిస్తాయి అండ్ ఇట్ ఈస్ ఆల్సో మన శరీరానికి కూడా చాలా వరకు మంచిది. అలానే మనం ఇప్పుడు నాన్ వెజిటేరియన్కి వస్తే కనుక నాన్ వెజ్ తినే వాళ్ళకి ఏంటంటే బోత్ బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళు వెజిటేరియన్ కూరగాయలు తింటారు, అలానే నాన్ వెజ్ ఎక్స్ట్రా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళల్లో ఈ బీ12 డెఫిషియన్సీ కానీ ప్రోటీన్ లోపాలు చాలా తక్కువగా ఉంటాయి నాన్ వెజ్ తినే వాళ్ళలో. ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ మీల్లో ఏదో ఒక టైంలో వాళ్ళు ఒక నాన్ వెజ్ సోర్స్ అన్నది ఉంటుంది కాబట్టి, అండ్ నాన్ వెజిటేరియన్లో ఉండే ప్రోటీన్స్ మన శరీరానికి తొందరగా అబ్జర్వ్ అవుతాయి, అంటే హై బయలాజికల్ వాల్యూ ఉన్న ప్రోటీన్స్, ఈజీలీ అబ్జార్బుల్ ప్రోటీన్స్ కాబట్టి మన శరీరం తొందరగా వాటిని తీసుకోవడం వల్ల వాళ్ళకి బాడీ బిల్డప్ కానీ లేకపోతే వాళ్ళ శరీరం కొంచెం స్టామినా ఉండడానికి, స్ట్రెంగ్త్, మజిల్ బిల్డప్కి వీటికి చాలా వరకు ఈ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ పనిచేస్తాయి. కాకపోతే వాటిని కూడా మనం చాలా వరకు తగిన మోతాదులు తీసుకోవడం చాలా వరకు మంచిది. సో నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఈ స్కిన్లెస్, అంటే ఎక్కువ ఫ్యాట్తో కూడా, మనకి నాన్ వెజ్లో మనకి ప్రోటీన్స్తో పాటు చాలా వరకు ఫ్యాట్ కూడా వస్తూ ఉంటుంది. సో అందువల్ల మనం ఈ ఫ్యాట్ని తగ్గించుకోవాలి అని అంటే దాని పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా తినడం వల్ల కూడా మనకి ఏంటంటే నాన్ వెజ్ సోర్సెస్లో చాలా వరకు మన శరీరం
ఈ ప్రోటీన్స్ తో పాటుగా కొంతవరకు యూరియా క్రియాటిన్ ఇవన్నీ కూడా మనకి పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో దాని ద్వారా మనకి ఏంటంటే మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్ సరిగా లేకపోవడం, తర్వాత టూ మచ్ ఆఫ్ నాన్ వెజ్ మనం తినే పద్ధతి కూడా, అంటే నాన్ వెజ్ మనం కుక్ చేసుకునే పద్ధతి చాలా ఇంపార్టెంట్. సింపుల్ కుకింగ్, తర్వాత కంప్లీట్ కొంచెం స్టీమ్ బాయిల్ చేసుకొని దాన్ని ఈజీగా అరుగుదల ఉండేలాగా కుక్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాన్ వెజ్ని మనం ఎక్కువగా డీప్ ఫ్రై చేయటం, తర్వాత టూ మచ్ మసాలా స్పైసీ తినటం వల్ల దానివల్ల మనకి బాడీకి నష్టం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇండైజెషన్స్ రావడం, తర్వాత డైజెషన్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందువల్ల నాన్ వెజ్ తినేవాళ్ళు దాన్ని ఎక్కువగా సింపుల్గా కుక్ చేసుకోవడం, ఎక్కువ టూ మచ్ మసాలా స్పైసీ లేకుండా ఈజీగా అరిగేలాగా తీసుకోవడం చాలా వరకు మంచిది. అండ్ డీప్ ఫ్రై లాంటివి చేయకూడదు. అండ్ నాన్ వెజిటేరియన్లో కూడా ఈ ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉండే చికెన్ కానీ ఫిష్ కానీ వీటిని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. అండ్ రెడ్ మీట్ చాలా వరకు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏంటంటే ఇవి తీసుకోవడం వల్ల చాలామందిలో కొలెస్ట్రాల్స్ పెరగడం, తర్వాత హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఒక ఏజ్ వచ్చినాక వాటిని రెడ్ మీట్ని అవాయిడ్ చేసి ఈ లీన్ మీట్ ఆర్ వైట్ మీట్ అంటాము చికెన్ ఫిష్ వీటిని ఇంక్లూడ్ చేసుకోవడం చాలా వరకు మంచిది. దాంతోపాటు ఎగ్ చాలా వరకు మనం ఈ రోజుల్లో ఎగ్ చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. ఈవెన్ వెజిటేరియన్స్ కూడా ఎగ్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఎగ్ చాలా వరకు మనకి హై బయలాజికల్ వాల్యూ అండ్ ఈజీ అబ్జార్బుల్ అండ్ తొందరగా మనకి ఎలాంటి కండిషన్స్లో కూడా దాన్ని తీసుకునేలాగా ఉంటుంది. కాబట్టి ఎగ్ని డైలీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలానే చికెన్ ఆర్ ఫిష్ రెగ్యులర్గా తీసుకుంటూ మటన్ని రేర్గా తీసుకుంటూ అకేషనల్గా తీసుకునేలాగా చూసుకోవాలి. అండ్ రెడ్ మీట్ వల్ల ముఖ్యంగా ఏంటంటే కొంతమందిలో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ అలాంటి వాళ్ళు రెడ్ మీట్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అండ్ హార్ట్ రిలేటెడ్ బీపీ కానీ కొలెస్ట్రాల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా రెడ్ మీట్ని అవాయిడ్ చేసి చికెన్ ఫిష్ని ప్రిఫర్ చేయొచ్చు. ఫిష్ చాలా వరకు హార్ట్కి కూడా మంచిది. సో నాన్ వెజ్ తినేవాళ్ళు దాన్ని సరైన పద్ధతిలో కుక్ చేసుకోవటం, తగినంత మోతాదులో తీసుకొని దాన్ని మన శరీరానికి అందే విధంగా తీసుకోవడం వల్ల చాలా వరకు నాన్ వెజ్ వల్ల కూడా మనకు ఎలాంటి నష్టం లేదు. సో ఇలా మనం తీసుకునే ఆహారపు పదార్థాలు, తర్వాత వాటిని మన అలవాట్లకు తగ్గట్టుగా వాటిని మన పోషకాలతో కూడిన ఆహారం మనం ఎప్పుడైతే శరీరానికి అందజేస్తామో మనకి ఎప్పుడూ ఈ ఇంబ్యాలెన్సెస్, ప్రోటీన్ డెఫిషియన్సీస్ రాకుండా ఉంటుంది. సో వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ మనం ఫోకస్ చేయటం చాలా వరకు ఇంపార్టెంట్.